अदानी ग्रूप लो कोनी वेल कोट विव प्राजेक्ट कार चौक कटबेट केन्द्र में मोदी सरकार देश में अत्यंत रद्दी पीचे एन एयरपोर्ट धारादत्त दीन कोसम निबंधन मार्चवे नीति आयोग डीएई सूचन बुट्टदाखल फलित एला अभव लेने अदानी ग्रूप देश में रेडो अति पेद एयरपोर्ट आपरेटर अवतरी एयरपोर्ट चजीकुना अदानी कंपनी इपू प्रयाणीक दोचुकने कुट्र को तरले देश में रद्दी उड़े एनिमिदि एयरपोर्ट्लनु केंद्रंलोनि बीजेपी सरकार अदानी ग्रूप्नकु कट्टबेट्टिंदि एयरपोर्ट निर्वहणलो एलांटि अनुभवं लेनि कंपनीलकु डील अप्पगिंचवद्दंटू आर्थिक व्यवहारल शाख नीति आयोग चेसिन सूचनल्नि कूडा पक्कनबेट्टि मरी ई प्रक्रियकु आमोद ముద్ర వేసింది ఈ డీల్లో అవకతవకలు జరిగాయంటూ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆయా విమానాశ్రయాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు రెండేళ్లుగా నిరసనోద్యమాలు చేస్తున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు లక్నో జైపూర్ గుహటి అహ్మదాబాద్ మంగళూరు తిరువనంతపురంలోని విమానాశ్రయాల నిర్వహణకు కేంద్రం 2018 డిసెంబర్లో టెండర్లు పిలిచింది ఎయిర్‌పోర్ట్ నిర్వహణలో ఎలాంటి అనుభవం లేని అదానీ గ్రూప్ కూడా ఈ బిడ్డింగ్లో పాల్గొంది జాబితాలోని ఎయిర్‌పోర్టుల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని ఒక ప్రైవేట్ సంస్థకు రెండుకు మించి ఎయిర్‌పోర్టుల నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పకూడదని డీఈఏ సూచనలు చేసింది ఒకవేళ అలా చేస్తే నిర్వహణ ప్రమాణాలు ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కోవచ్చని హెచ్చరించింది సాంకేతికత పరంగా గతంలో అనుభవం లేని కంపెనీలకు ఎయిర్‌పోర్ట్ నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పవద్దని లీజుకు బదులు లైసెన్స్ విధానాన్ని పరిశీలించాలని నీతి ఆయోగ్ కూడా తెలిపింది ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 1994 చట్టం ప్రకారం ఏ ఎయిర్‌పోర్ట్ ను కూడా ప్రైవేట్ వ్యక్తులకు 30 ఏళ్లకు మించి లీజుకు ఇవ్వకూడదు అయితే డీఈఏ నీతి ఆయోగ్ సూచనలు 1994 ఎయిర్‌పోర్ట్స్ చట్టాన్ని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఈ 6 ఎయిర్‌పోర్టుల నిర్వహణ బాధ్యతను 50 ఏళ్ల పాటు అదానీ గ్రూప్‌నకు కట్టబెట్టింది ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక ఆదేశాలు వచ్చినట్టు విమర్శలు ఉన్నాయి अदानी ग्रूप नकु कांट्राक्ट रावडानिकी बिड्डिंग लो पोटी लेकुंडा जाग्रत्तलु तीसुकुन्नट्टु कूडा वादनलुन्नायि जीवीके ग्रूप निर्वहणलो उन्न मुंबई एयरपोर्ट नु कूडा अदानी ग्रूप कैवसं चेसुकुन्नदि मुंबई एयरपोर्ट लो जीवीके कु 50.5% दक्षिणाफ्रिकाकु चेंदिन बिड्वेस्ट हड कंपनीकी 13.5% वाटा उन्नदि ఒకవేళ బిడ్వెస్ట్ హడ్ తన వాటాలను విక్రయించాలనుకుంటే తొలుత జీవీకేకు ఆ ఆఫర్ను ఇవ్వాలి ఈ మేరకు ఆర్ఓఎఫ్ఆర్ క్లాజ్ను నిబంధనల్లో చేర్చారు అయితే అదానీ గ్రూప్ ఈ నిబంధనను తుంగలో తోక్కి 2019లో బిడ్వెస్ట్ హడ్ వాటాను చేజిక్కించుకున్నది దీంతో జీవీకే గ్రూప్ కోర్టులో కేసు వేసింది ఈ క్రమంలోనే అనూహ్య పరిణామం చోటు చేసుకున్నది ముంబై ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిలో 705 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడినట్లు 2020 జూన్లో సిబిఐ జీవీకే గ్రూప్పై కేసు నమోదు చేసింది అయితే తన 50.5% వాటాను అదానీ గ్రూప్నకు జీవీకే గ్రూప్ అప్పగించగానే సిబిఐ యూటర్న్ తీసుకున్నది ఈ కేసులో ఎలాంటి అవకతవకలు గుర్తించలేదంటూ కోర్టుకు తెలిపింది ఈ ఉదంతం వెనుక కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉన్నదని విపక్షాలు ధ్వజమెత్తాయి అలాగే ప్రతిపాదిత నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ నిర్వహణ కూడా అదానీ గ్రూప్ అదానీ గ్రూప్‌నకు 6 ఎయిర్‌పోర్టులను కట్టబెట్టే ఒప్పందంలో భారీ అవినీతి అవకతవకలు జరిగాయంటూ ఆయా విమానాశ్రయాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు కిందటేడాది పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ కు అనుకూలంగా టెండర్ నిబంధనల్ని మార్చిందని మండిపడ్డారు 6 ఎయిర్‌పోర్టుల నిర్వహణ బాధ్యతను తీసుకునేందుకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ కోర్టు చేసిన మొత్తంపైన అనుమానాలు ఉన్నాయని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆరోపించింది నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్‌పోర్టుల నిర్వహణను చేజిక్కించుకున్న అదానీ గ్రూప్ ఇప్పుడు ప్రయాణికుల నుంచి డబ్బును యదేచ్ఛగా గుంజుకునే పథకానికి తెరతీసింది లక్నో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో త్వరలో ల్యాండింగ్ పార్కింగ్ యూజర్ డెవలప్‌మెంట్ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది మూడు విడతల్లో ఛార్జీలను 5 రెట్లు పెంచింది ఈ మేరకు ఏఈఆర్ఏకి ప్రతిపాదనలు పంపించింది తమ నియంత్రణలో ఉన్న మిగతా ఎయిర్‌పోర్టుల్లో కూడా అదానీ గ్రూప్ త్వరలోనే ఛార్జీలను పెంచే అవకాశం ఉన్నదని విమానయాన రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు